ها 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 ها
విధి పాలు చేయడానికి ఇంటికుంటూ పదానికి మేము అనుకుంటుందని చెప్పి సొందరమ్మ శ్రీపురేశ్వర కోపావసరాలే ధర్మపత్రి విజయలక్ష్మి పోలీస్ గారు రజకులు విజయలక్ష్మి గారు ఒక్కటే ప్రోగ్రాం జరిపించింది పేరాలలో అవును పెరవల్ చూడు ఆయన నష్టపేట జాబ్ చేస్తూ అక్కడ అందరూ చాలా మంది వంద రూపాయలు సమర్పించారు వారిని వారి కుటుంబాన్ని లక్ష్మీ త్రివతమ్మ తల్లి ఎల్లవేళ కూడా వారి బిడ్డల్ని ఐదారోగ్య అభివృద్ధితో మహిమ కలిగిన త్రివతమ్మ తల్లి అలాగా కాశీ కాపాడు రక్షించాకని మన సమాజ ప్రార్థన మంచి ఆపన్నాయా ఆ విధంగా అతిపోయింది ఆ విధంగా ఆ కోపమ్మ సుందరమ్మ లాస్టర్ వెళ్ళి ఆ పాకల పడించింది పేరు చెప్పాతి ఆకురాతి వారి వంశము జయరామ్ గారు వారి యొక్క ధర్మపత్రి గారు వారి కుటుంబీకులు అందరూ కలిసి 50 రూపాయలు అర్ధ ₹10 సమర్పించారు వారి నెలవేళ కూడా లక్ష్మీ దేవతమ్మ తల్లి అంతగా ఆ సుందరం ఉదయం వెళ్ళిపోయింది కాకర పడవేసి ఇంకా భోజనం పెట్టేవారు కూడా లేదు అయ్యో నేను ఎలా జీవింపగలను శ్రీనివాస ఈనాడు మా నాన్నకు నేనెంటి ఎంత ప్రేమ మా అమ్మ వాళ్ళు చెక్కిన పదహారు నాన్నటి చూడదు నేను ఈనాడు పట్టిన కలివయ్య ఆకలి ఆకలి నలుగుతున్నాను మా అమ్మని నాన్నని చూపించమా తల్లి వెంకటేశ వెంకటేశ అమ్మను ఒకసారి చూపరారా రమ్మని నీవైనా చెప్పరా ఆ
వారిని వారి కుటుంబాన్ని ప్రభుత్వం తల్లి చల్లగా కాపాడాలని నా ప్రార్థన. అలాగే ఇది మా యొక్క కనవారు గ్రామం నుంచి రహదారి కదా అని ఆ రహదారిలో పడిపోయింది లక్ష్మీ త్రిపతమ్మ. అట్టి సమయంలో శ్రీనివాసుడు రంగమ్మ కలలో చెప్పాడ, అమ్మా రంగమ్మ నీ కుమార్తె లక్ష్మీ త్రిపతమ్మ బాధల్లో ఉన్నది అని దుస్వప్నంగా చెప్పగానే వెంటనే తుళ్ళిపల్లి లేచినటువంటి ఆ కొల రంగమ్మ నాదా స్వామి అమ్మాయి పైన ఏదో దుస్సుకులు వచ్చినట్లుంది, అయ్యో వెంటనే బండి కట్టండి. అలాగే నాకు కూడా ఏంటి రాత్రిలల్లా కళ్ళనే ఉండటం వెళ్ళి చూసి వద్దాం పద వెంటనే అమ్మాయిని చూడాలి స్వామి పరిగెత్తిపోయి ప్రయాణంగా అని ఇరువురు భార్య భర్తలు బండి కట్టుకుని దాటికొండ రామారావు గారు అమ్మవారు తల్లిదండ్రుల సీన్లు వారు వచ్చే సమయం ముందు 21 రూపాయలు సమర్పించారు బసవంతమునకు. వారిని త్రిమతం తల్లి గోపయ్య స్వామి చల్లగా కాపాడాలి మా ప్రార్థన. అలాగే నాథ ఇప్పుడే వెళదాం స్వామి అని భార్య భర్తల ఇరువురు కూడా బండి కట్టుకుని వస్తూ ఉండగా బళ్ళు వచ్చి రహదారిలో పడిపోయిన లక్ష్మీ త్రిమతాంబ నాథ పాపం ఎవరో చూడండి ఎవరో పెంచదండి కుష్టి ఉన్న అన్నట్లు ఉన్నది పాపం బళ్ళు వచ్చే రహదారికి అడ్డంగా పడిపోయినది. లేపు లేపు పక్కన పడుకోబెట్టి వెళ్ళిపోతారు. అదే కొంచెం ప్రక్కగా తీసి పెడితే మన బండి పోయినట్లయితే చూస్తే బాగుంటుంది. మరి కొంచెం కాదు కొంచెం ఎవరో కనుక్కోండి ఎవరమ్మా లేవు బళ్ళ వచ్చే రహదారిలో అడ్డంగా పడుకున్నాం మేమే కనగానక బండి పోయినట్టే నిజమ్మ కడితీరిపోయింది రేపించదాను అమ్మా నీకు కన్నవారు కాని కొన్నవారు కాని ఎవరు లేరా తల్లి ఏమండి మెడలో మంగళసూత్రం కానొస్తుంది భర్త లేకపోవటం ఏంటి అమ్మా నీకెవరు ఏ అండాధారం లేదా నీ భర్త కూడా నిన్ను వదిలిపోసి వెళ్ళాడా మీ దగ్గర అమ్మ ఏమిటి నీ వస్తానంటే వీడు చెప్పు అమ్మా నీ కష్టాలు మాకు చేతనైతే తీర్చగలం నాన్నగారికి రమ్మని గెలుపురం నా పేరు అమ్మా నీ పేరేమిటి శ్రీలక్ష్మి అబ్బా నేనమ్మా కన్న తండ్రి శివరామయ్యనమ్మా
అని వేడ్చుకుంటూ వెళ్ళిపోయారు. అడిగిన పడకాల తల్లిదండ్రులు శివరామయ్య రంగమాంబారేవు.